ఒంగోలులో ఫ్లెక్సీల వివాదం నెలకొంది నగరంలో మహానాడు కార్యక్రమానికి సంబంధించి టీడీపీ తోరణాలు ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేశారు ఫ్లెక్సీలు తోరణాల్ని మున్సిపల్ సిబ్బంది తొలగించారు దీంతో కార్యకర్తలకు మున్సిపల్ సిబ్బందికి తోపులాట జరగడంతో కాసేపు చోటు చేసుకుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జైరామ్ లైవ్ లో అందిస్తారు జైరామ్ చెప్పండి ఒంగోల్లో టీడీపీ ఫ్లెక్సీల తొలగింపుపై జరిగిన తోపులాటపై డిటైల్స్ ఏంటి ఎస్ గాయత్రి కొద్దిసేపటి క్రితం ఒంగోల్లో ఒక వివాదం చోటు చేసుకుంది టీడీపీ కార్యకర్తలకు ఇటు మున్సిపల్ సిబ్బందికి ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు ఈ టీడీపీ ఆధ్వర్యం జరుగుతుంటే ఈ మహాడ్ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇటు ఫ్లెక్సీలు అదే విధంగా తోరణాలు అంటే ఏర్పాటు చేయడం జరిగింది అయితే వాటికి అనుమతి లేదంటూ కూడా ఈరోజు మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు వెంటనే సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా దామచల జనార్దన అభిమానులు మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా ఆ ఫ్లెక్సీలు తొలగిస్తున్న సిబ్బంది వాళ్ళను ఇటు అడ్డుకోవడం జరిగింది కొద్దిసేపు తోపులాడు జరిగింది అయితే టీడీపీ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా దామచల జనార్దన్ ఆయన మాట్లాడుతూ కొద్దిగా టీడీపీ కార్యకర్తలు ఇటు సమన్వయంతో వ్యవహరించండి మనకు ఇది మన ప్రోగ్రామ్ను ఇటు డిస్టర్బ్ చేయడానికే ఇటు వైసీపీ చేస్తున్న ఒక్కొక్క కుట్ర అని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ అంశంతో మనం కొంతమంది ఇటు టీడీపీ నేతలు ఉన్నారు నేతలతో మనం ప్రయత్నిస్తుంది సార్ చెప్పండి ఒంగోలు ప్రధానంగా ఫ్లెక్సీలు తొలగించారు కదా ఇది దీనిపై మీరు ఏమంటారు ఎలా రియాక్ట్ అవుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీల మీద ప్రజల మీద ప్రశ్నించేటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టడంతో పాటు ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మహానాడు ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది తెలుగుదేశం పార్టీ పుట్టి 40 సంవత్సరాలు అయితే నందమూరి తారక రామారావు గారు జన్మించి కూడా 100 సంవత్సరాలు పూర్తి 100 సంవత్సరాలు అవుతా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమాన్ని విఫలయత్నం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈ జిల్లాలో నిన్న మొన్నటి దాకా మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కలిసి మహానాడుకి మరి ఏదైతే ఒంగోలు టౌన్లో ఉన్నటువంటి స్టేడియాన్ని అడిగితే స్టేడియాన్ని తిరస్కరించింది కాక మేము రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహానాడు ఇక్కడ జరుపుకోండి అని చెప్పేసి భూములు ఇస్తే రైతుల్ని బెదిరించడమే కాకుండా మహానాడు కార్యక్రమానికి ఏర్పాటు చేసుకున్నటువంటి తోరణాలను బ్యానర్లని తీసివేస్తూ ఉన్నారు మున్సిపల్ అధికారులు వారందరూ కూడా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను మీరు పరాకాష్ఠకి నాంది పలుకుతూ ఉన్నారు దుస్సాహసం చేస్తూ ఉన్నారు ఇటువంటి చర్యలు మానుకోండి మీరు తాత్కాలికంగా బ్యానర్లు తీయగలుగుతారేమో తోరణాలు తీయగలుగుతారేమో కానీ రాష్ట్ర ప్రజల మనసులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని వారి మనసుల నుంచి మాత్రం తొలగించలేరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ మీ కార్యక్రమాలను అడ్డుకోవాలని చెప్పి చూస్తే మీ నాయకుడు పాదయాత్ర చేయగలిగేవాడా తెలుగుదేశం పార్టీ మీ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే మీరు ఓదార్పు యాత్ర చేయగలిగే వల్ల తెలుగుదేశం పార్టీ మీ కార్యక్రమాలని ఆపాలని చూస్తే మీరు ప్లేనరీలు జరుపుకునే వల్ల ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అంటే ఈ ఒంగోలు నగరంలో ఈ ఫ్లెక్సీలకు కానీ ఈ జెండాలు కట్టడానికి అనుమతి లేని అధికారులు చెప్తున్నారు కదా దీనిపై ఎలా రియాక్ట్ అవుతారు గుంటూరు నుంచి మొదలైతే చిలకలూరుపేటలో విడుదల రజని గారి బ్యానర్ లేవా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బ్యానర్ లేవా నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ బ్యానర్ లేవా తిరుపతిలో అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బ్యానర్ లేవా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి బ్యానర్ లేవా బ్యానర్లు బహిష్కరించామని చెప్పేసి ఎక్కడ జీవో ఉంది కాబట్టి ఇటువంటి చర్యలు మానుకోండి రాజకీయంగా పోరాటం చేద్దామండి ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుందాం కానీ అక్రమంగా కేసులు పెట్టడము లేకుంటే కఠిన బ్యానర్లు తీయటము లేకుంటే రైతులను బెదిరించడము లేకుంటే స్టేడియాలు ఇవ్వకుండా ఉండటం ఇవన్నీ చేసినంత మాత్రాన ప్రజలు తెలుగుదేశం పార్టీని మర్చిపోతారని చెప్పి భావించడం మూర్ఖత్వం ఇది మొత్తానికైతే ఒంగోలు నగరంలో ఇటు టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి బ్యానర్లు అదేవిధంగా ఈ ఫ్లెక్సీలు తొలగించడంపై అయితే టీడీపీ క్యాడర్ మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం ఇక్కడ సభ దగ్గర ఎటువంటి ఏర్పాటు చేశారో ఏంటి అనే అంశంతో మొత్తానికి కొంతమంది యువనేతలు మనకు అందుబాటులో ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ ఈ మహానాడు కార్యక్రమం సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి ఏంటి మొత్తం ఏర్పాట్లన్నీ అయిపోయాయండి వచ్చి ప్రతినిధులందరి కోసం వసతి ఏర్పాట్లన్నీ ఒక కమిటీ చూస్తుంది అలా ఇక్కడ లోకల్గా ఏ కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాటర్ టైం వాటర్ ఇవ్వడం కానీ మజ్జిగ ఇవ్వడం కానీ అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని ప్రయత్నం చేస్తున్నాం ఎవరికి హెల్త్ ఇష్యూ వచ్చినా సరే హెల్త్ క్యాంప్ ఇక్కడే పెట్టుకుంటున్నాం వాళ్ళకి కూడా వెంటనే ఆరోగ్యం ఏమైనా ఉన్నా వాళ్ళకి వెంటనే ఏర్పాట్లు చేసి పంపించడానికి భోజన ఏర్పాట్లు కానీ అందరికీ
వచ్చిన ప్రతినిధులు ఎవరికి ఎండ దృష్టిలో పెట్టుకొని అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటాం. ఇది మొత్తానికి ఒంగోలు నగరంలో ఈ ఫ్లెక్సీ వివాదం అయితే ఒక తారస్థాయికి కాకుండా వెంటనే దీనికి ఒక పులిష్ట పెట్టే పరిస్థితి ఒక పక్క ఇటు టీడీపీ క్యారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఇటు సభస్థల వద్ద ఈ మహానాడు కార్యక్రమం జరిగే సభస్థల వద్ద అన్ని ఏర్పాట్లు కూడా చక్కచక్కగా ఇటు జరుపుతున్నాయని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్. ఒంగోలులో ఫ్లెక్సీల వివాదం నెలకొంది. నగరంలో మహానాడు కార్యక్రమానికి సంబంధించి టీడీపీ తోరణాలు ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు తోరణాల్ని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీంతో కార్యకర్తలకి మున్సిపల్ సిబ్బందికి తోపులాట జరగడంతో కాసేపటి క్రితం వాగ్వాదం చోటు చేసుకుంది. ఒంగోలులో ఫ్లెక్సీల వివాదం నెలకొంది. నగరంలో మహానాడు కార్యక్రమానికి సంబంధించి టీడీపీ తోరణాలు ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు తోరణాల్ని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీంతో కార్యకర్తలకి మున్సిపల్ సిబ్బందికి తోపులాట జరగడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది.